చలనచిత్ర పరిశ్రమ కార్మికుల కోసం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద కార్మికుల కోసం టెక్నీషియన్స్ కోసం ఆయన ఇచ్చినటువంటి భూమిని ఆ రోజుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వమే అన్యాయక్రాంతం చేయాలని ప్రయత్నం చేసింది. కానీ లాస్ట్ మినిట్లో ఆపి ప్రభాకర్ రెడ్డి గారు దానికి నిలబడి సినిమా వర్కర్స్ కోసం కష్టంలో ఉన్న వాళ్ళ కోసం ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి అని ఆ రోజున మళ్ళీ ఆ ఫైల్ వెనక్కొచ్చింది. అది ఎవ్వరికీ తెలీదు, చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ రోజుల్లోనే ఆ పొలం మొత్తం అన్యాక్రాంతం చేయడానికి ప్లాన్ చేసింది ఒక పార్టీ, ఒక సామాజిక వర్గం. కానీ దాన్ని ప్రభాకర్ రెడ్డి గారు పోరాడి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. వెనక్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అలాట్మెంట్స్ విషయంలో కానీ అన్ని విషయాల్లో అవకతవకలే, మొత్తం కంప్లీట్ ఫ్రాడ్, 100% ఫ్రాడ్ ఉంది. ఇది ముఖ్యమంత్రి గారు స్పెషల్గా కమిటీ వేసి కంప్లీట్గా వర్కర్స్కి న్యాయం చేకూర్చాలని, అక్కడ ఉన్నటువంటి దొంగలందరినీ బయటికి పంపించాలని కోరుకుంటూ ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నీడ కల్పించాలని, ప్రతి ఒక్క కార్మికుడికి, ప్రతి ఒక్క మహిళకి కూడా ఇల్లు కావాలి, వచ్చేంతవరకు మీతో పాటు నేను కూడా ఉంటానని, ఇదే విషయం నరేంద్ర మోడీ గారికి నోటీసుకు వస్తే కనుక ఈ పాటికి ఇలా ఉండదు, అసలు మొత్తం చెక్ పెట్టేసి ఉండేవాడు. అట్లాగే కేసీఆర్ గారికి చాలాసార్లు ఇది నోటీసులో ఉంది, నాకు తెలుసు. ఉద్యమం అప్పుడు కూడా ఉంది, ఆయన ఎందుకు పక్కన పెట్టారో నాకు తెలియదు. కానీ దీంట్లో ఇమీడియట్గా ఇన్వాల్వ్ అయ్యి కమిటీ వేసి చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి వర్కర్కి మంచి జరగాలని, మా మిత్రులు చాలామంది ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎంతోమంది ఉన్నారు, కనీసం వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చే దౌర్భాగ్య స్థితిలో కూడా లేని పరిస్థితిలో అక్కడ మాఫియా ఉంది, ఆ మాఫియాన్ని బయటికి పంపించి ఈ వర్కర్స్కి అద్భుతమైనటువంటి ఇల్లు నిర్మించి వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉద్యమానికి ఎంత దూరం వెళ్ళినా కూడా ఒక రచయితగా నా వంతుగా నేను ఎట్లాంటి సహాయం చేయడానికి కానీ తోడుంటానికి కానీ వెనుకాడే క్వశ్చనే లేదు. నేను 20 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా ఉన్నాను. నేను మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణలో మెంబర్గా, తెలంగాణ స్టేట్ సినీ కార్మిక సంఘంలో మెంబర్గా ఉన్నాను. నాకు చిత్రపూరి హౌసింగ్ సొసైటీలో మెంబర్షిప్ ఇవ్వన్నా ఇవ్వట్లేదు, ఇల్లు ఇవ్వట్లేదు. 20 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా కొనసాగుతున్నాను. ఇది మాత్రం చాలా దారుణము. పెద్ద పెద్ద వాళ్ళకు, బ్యాంక్ ఆఫీసర్స్కు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అందరికీ ఇల్లు ఇవ్వడం జరిగింది. నిజమైన 24 క్రాఫ్ట్స్లో ఉన్న విభాగంలో పనిచేసే టెక్నీషియన్లకు, ఆర్టిస్టులకు ఇల్లులే లేకుండా పోయింది. అందరము కిరాయిలు, రెంట్లు కట్టుకోలేక, ఒక్కొక్కరు 10,000 20,000 రెంట్లు కట్టుకోలేక, అవకాశాలు దొరకక అందరు ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా ఆర్టిస్టులు, మరి 24 క్రాఫ్ట్లో ఉన్న టెక్నీషియన్లు అందరి యొక్క విజ్ఞప్తిని చూసి మా దయతలసి అందరికీ ఇల్లు కేటాయించవలసిందిగా కోరుచున్నాను. ఇక్కడ హౌసింగ్ సొసైటీలో ఇయ్యకున్నా కూడా అందరికీ, బయట నార్మల్ జనాలకు, కామన్ పబ్లిక్ అందరికీ డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ గారు అన్ని జిల్లాల్లో అందరికీ కట్టిస్తున్నాడు. మరి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న, 24 విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఏం పాపం చేసినారు? మేము కూడా ఓట్లేసి మీ ప్రభుత్వాన్ని గెలిపించినాం కదా. దయచేసి 24 క్రాఫ్ట్లో పనిచేసే కార్మికులందరికీ డబుల్ బెడ్రూమ్లో కూడా ఇవ్వవలసిందే కోరుచున్నాము. హౌసింగ్ సొసైటీ ద్వారా కూడా అక్రమాలన్నీ బయటికి తీసి సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేసి నిజమైన సినిమా కార్మికులకు ఇల్లు కేటాయించవలసిందే కోరుచున్నాము. థ్యాంక్ యూ. మీ శివశంకర్ పటేల్, ఆర్టిస్ట్. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. Hi, it's me, Nandita Shweta. Like, share and subscribe Film Jalsa. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel. Hi, this is Mishti Chakravarti. And for more updates and notifications, please subscribe to Film Jalsa.